అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది పాదముద్రాస్తుంది మనం ప్రజలకు ఎంత అండగా నిలబడాలి అంత అండగా నిలబడతాం అధికారం లేకుండానే ఎవరి అండదండలు లేకుండానే బెదిరిస్తా ఉంటే ప్రతి సీనియర్ పార్టీలు కూడా భయపడే స్థితిలో ఉంటే ఒక్క జనసేనే చెప్పు చూపించి మక్కేలు ఇరక్కొడతామని చెప్పింది జనసేన రాజ్యాధికారం మీకు వస్తే బాగా చేసుకోండి వైసీపీ నాయకులకు కూడా నా కోరిక ఒకటే మీరు బాగా చేసుకోండి ప్రభుత్వాన్ని బాగా నడపండి ప్రజల్ని బాగా చూసుకోండి కానీ మేము మీకు బానిసలం కాదు మేము నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నా పెన్షన్ ఆపేస్తా ఇల్లు పట్టాలు ఇవ్వను ఫీజు రీఎంబర్స్మెంట్ చేయనంటే నువ్వెవరివి మా డబ్బు నువ్వు పంచుతున్నావు అంటే నీ డబ్బు కాదు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ప్రతి ఎమ్మెల్యే ఇవన్నీ పడి నిధులు ఇచ్చేవాళ్ళు లేక ఈరోజున మాట్లాడు అలాంటి సమస్యలు ఉన్నాయనే కదా మాట్లాడు ఈరోజున ఈ పార్టీని నడుపుతా ఎన్ని రకాలుగా ఒక్కడు 151 మంది ఎమ్మెల్యేలు 30 సభల్లో 30 మంది పార్లమెంట్ సభ్యులను పెట్టుకొని ఉన్న ఒక్క సీటు కూడా లేని జనసేనని వైసీపీ నాయకులు మంత్రివర్గం టార్గెట్ చేస్తా ఉంటే జనసేన ఎంత బలమైన పార్టీ మీకు అర్థమవుతా ఉన్నా అంటే భవిష్యత్తులో వీళ్ళే మనకి ఎదురు వైసీపీకి చెప్తా ఉన్నాం మేమే మీకు ఎదురు ఖచ్చితంగా మిమ్మల్ని పడతోస్తాం కూలదోస్తాం ఈ ముఖ్యమంత్రికే చెప్తా ఉన్నా నీకు ఛాలెంజే చేస్తున్నాను ఈ ముఖ్యమంత్రికి మీరు నన్ను ఎలా ఆపుతారో నేను చూస్తాను ఎన్నికల్లో రా ఛాలెంజ్ నీకు ఈయన